Hey everyone, welcome to Art and Craft channel. ఈ రోజు నేను ఈ వీడియోలో మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో చూడడానికంటే ముందు మీరు గనక నా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నౌ లెట్స్ స్టార్ట్. కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ షుగర్, 1/2 గ్లాస్ నెయ్యి, 1/2 గ్లాస్ ఆయిల్. ఒక పాన్ తీసుకొని పాన్ వేడి కాగానే అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందులో 1 గ్లాస్ శనగపిండి తీసుకొని వేయించుకోవాలి. శనగపిండి మాడకుండా చాలా జాగ్రత్తగా పచ్చివాసన పోయే వరకు శనగపిండిని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి కలర్ అనేది చేంజ్ అయ్యిందండి, కాబట్టి దీన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో షుగర్ ని కొద్దిగా వాటర్ తడుపుకొని పాకం పట్టుకోవాలి. ఇక్కడ 1 గ్లాస్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ షుగర్ అనే సరిపోతుంది. కొద్దిగా వాటర్ తో తడుపుకొని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. షుగర్ కరిగిపోయే వరకు దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. మరొక గ్లాసులో 1/2 గ్లాస్ నెయ్యి తీసుకోవాలి. 1 గ్లాస్ శనగపిండి తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఇక్కడ 1/2 గ్లాస్ నెయ్యి సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ 1/2 గ్లాస్ నెయ్యి తీసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడి వరకు నెయ్యి తీసుకుంటున్నాను, దానిపైన నూనె యాడ్ చేసుకుంటున్నాను. సో 1/2 గ్లాస్ నెయ్యి, 1/2 గ్లాస్ నూనె, టోటల్ 1 గ్లాస్ తీసుకోవాలన్నమాట. 1 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ షుగర్, అలాగే 1/2 గ్లాస్ నెయ్యి, 1/2 గ్లాస్ నూనె. అప్పుడు మనకి స్వీట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. కొద్ది కూడా ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా తీసుకున్న ఆయిల్ అండ్ నెయ్యిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ షుగర్ కూడా కరిగిపోయింది కాబట్టి ఈ షుగర్ వాటర్ ని ఒక పాన్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో షుగర్ వాటర్ ని ఫిల్టర్ చేసుకొని వేడి చేసుకోవాలి. పాకం అవసరం లేదండి, షుగర్ కరిగిపోతే సరిపోతుంది. అలాగే మరో పక్కన నెయ్యిని వేడి చేస్తూ ఉండాలి. నెయ్యి మరుగుతూ ఉండాలండి, నెయ్యి చల్లారకూడదు కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ షుగర్ వాటర్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనగపిండిని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. శనగపిండి అనేది బాగా కలిసే వరకు కలుపుతూ ఉండాలండి. ఉండలు కట్టకుండా షుగర్ వాటర్లో బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. పిండి మిక్స్ అయింది కాబట్టి వేడి చేసుకున్న నెయ్యిని కొద్ది కొద్దిగా ఈ శనగపిండిలో పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నెయ్యిని ఒక్కసారి పోయకూడదండి, కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి.
ఆపకుండా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా కలిపితే మన మైసూర్ పాక్ అనేది అంత టేస్టీగా వస్తుంది. కలిపేటప్పుడు చేయి నొప్పులు వేస్తుంది అనుకుంటే ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చండి, కానీ కలపడం మాత్రం ఆపకూడదు. మనం కలిపిన దాన్ని బట్టి మన మైసూర్ పాక్ అనేది టేస్టీగా వస్తుంది. సో ఇలా నెయ్యి అంతా పోసుకున్న తర్వాత కొద్దిసేపటికి ఇలా ప్యాన్కి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా అంటుకోకుండా ఉన్నప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ఒక ప్లేట్కి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఆ తర్వాత ఈ పిండిని అందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి చల్లారుతుంది. చల్లారిన తర్వాత దీన్ని చాక్తోటి మనం నచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ మైసూర్ పాక్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా కొద్దిగా కూడా ఆయిల్ పట్టకుండా చాలా టేస్టీగా మనకి నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా ఈ మైసూర్ పాక్ని మనం ఇంట్లో చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ మీద క్లిక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.